కొంతమందికి ఇష్టమైన ఆహారం లభించిందంటే చాలు, కడుపు నిండా తినేస్తారు. కడుపులో ఖాళీ లేదని కూడా మరిచిపోయి ఏదో కరువు నుండి వచ్చినట్లు తినేస్తారు కొందరు. తినేసి చక్కగా నిద్రపోతారు. అలా చేస్తే ఇంకా మీరు అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టే. అయితే అలా ఎక్కువ తినేసి తర్వాత అది జీర్ణం కాక నానా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆహారం తినడం తప్పు కాదు, కాని దానిని అరిగించుకోవడం ముఖ్యం. ఇది సరిగ్గా జరగకపోవడంతో చాలామంది రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే మధుమేహం, థైరాయిడ్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆహారం తిన్నాక ఈ రెమెడీస్ పాటిస్తే చక్కటి ఉపశమనం ఉంటుంది. అవేంటో చూద్దాం. పసుపు ఒక దివ్యమూలిక. చలికాలంలో వచ్చే ఈ సమస్యలకు మంచి ఔషధం. తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేస్తే చక్కటి ఉపశమనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల అరగంటలో 200 క్యాలరీలు బర్న్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉప్పు నీరు అతిగా తిన్న తర్వాత నల్ల ఉప్పు నీరు తాగాలి. కొన్ని నీటిని వేడి చేసి అందులో నల్ల ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలిపి తిన్న అరగంట తర్వాత తాగాలి. దీనివల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా రిలాక్స్డ్గా ఉంటారు. తిన్న తర్వాత కూర్చోవద్దు. తిన్న తర్వాత ఒకే చోట కూర్చోకూడదు, మధ్య మధ్యలో కదులుతూ ఉండాలి. ఇది మీ శరీరాన్ని సక్రియం చేస్తుంది, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు క్యాలరీలు బర్న్ అవుతాయి. దోసకాయ తింటే మంచిది. ఫైబర్ పుష్కలంగా ఉండే దోసకాయలు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. తిన్న 20 నిమిషాల తర్వాత సగం దోసకాయను తింటే రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. వేడి నీరు అతిగా తిన్న తర్వాత కడుపులో మంట లేదా అసిడిటీ సమస్య వేధిస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి వేడి నీరు తాగితే సరిపోతుంది. కావాలంటే ఈ నీళ్లలో నిమ్మరసం, ఉప్పు కలుపుకోవచ్చు.